అమెరికాలో హత్యకు గురైన ఇంజనీర్ కూచి భట్ల శ్రీనివాస్ కుటుంబాన్ని ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. హైదరాబాద్ బాచుపల్లిలో శ్రీనివాస్ ఇంటికి వెళ్లిన బాబు శ్రీనివాస్ తల్లిదండ్రులతో పాటు భార్య సునయనను ఓదార్చారు. శ్రీనివాస్ కుటుంబాన్ని చూస్తే బాధిస్తోందన్నారు. ఇలాంటి దాడులకు వ్యతిరేకంగా కేంద్రంతో కలిసి పనిచేస్తామని చెప్పారు చంద్రబాబు. సునయన మనోధైర్యం పెంచుకుని శ్రీనివాస్ ఆశయాలు నెరవేర్చాలని నిర్ణయించుకోవడం మంచి విషయమన్నారు. ఇక్కడ అవకాశాలు క్రియేట్ చేయాలి. అదే సమయంలో అమెరికాలో ఉండే ప్రతి ఒక్కరి కూడా భారతీయులు ఎవరున్నా సరే వాళ్ళందరికీ భద్రత కల్పించవలసిన బాధ్యత భారతదేశ ప్రభుత్వం పైన ఉంటుంది. నేను కూడా ప్రధానమంత్రి గారితో కూడా మాట్లాడతాను. మాట్లాడమే కాదు వారితో కూడా సంప్రదించి అన్ని విషయాల్లో ఏ విధంగా చేయాలో అన్నీ చేయడానికి ముందుకు పోతాం. ఆ అమ్మాయి కూడా ఒక విషయం అడిగింది. మేము మిమ్మల్ని అందరినీ చూసాం, మా ఆవేదన చెప్పాం. మా కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం ఇంక ఏ కుటుంబానికి జరగకుండా చర్యలు తీసుకోమని ఆ అమ్మాయి కోరే పరిస్థితి వచ్చింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారిని కూడా కలిసి ఈ యొక్క సమస్య ఏం చేస్తే బాగుంటుందో వారితో కూడా మాట్లాడి ఇంకొకరి జరగకుండా చూడడం కోసం కృషి చేయాలనే ఆలోచనలో ఉంది. నేను ప్రధానమంత్రితో కూడా మాట్లాడతాను. పిఎంఓ ఆఫీసులో మాట్లాడి వీరికి కూడా ఒక అపాయింట్మెంట్ ఇప్పించి తద్వారా మనందరం కలిసి సమిష్టిగా చేయాల్సింది అమెరికా దేశంలో ఉండే ప్రజల యొక్క అపోహలు పోగొట్టడమే కాకుండా ఆ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది.